మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు భారతదేశంలో చూసినట్టయితే పార్లమెంటరీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భాన్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు పండుగ వాతావరణంలో ప్రజలు గెలవాలని, ప్రజల ఆలోచన గెలవాలని భారత రాజ్యాంగం ప్రకారంగా ఎన్నికలు పోతున్నటువంటి సందర్భంలో ఈ రోజు ధర్మపురి నియోజకవర్గానికి నేను మొట్టమొదటిసారిగా వచ్చిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఈ జిల్లా అధ్యక్షుల వారు, ఇక్కడ నుండి ఇంతకు ముందు పోటీ చేసినటువంటి ఎస్ కుమార్ గారు, అంజయ్య గారు హక్కున చేర్చుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలని, నాయకులని కల్పించి పరమ పూజ బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి, ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలని, వ్యాపారవేత్తలని నరేంద్ర మోదీ గారి పేరు మీద ఓటు అడగడం జరిగింది. మిత్రులారా, ఈ రోజు మేము అడిగినటువంటి ఈ 2 గంటల ప్రయాణంలో మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్, మాకు వచ్చినటువంటి అబ్జర్వేషన్ బట్టి దేశం కోసం, ధర్మం కోసం, దేశ ప్రజల కోసం, భారత సమాజం కోసం భారతీయ జనతా పార్టీ ఏదైతే పరిపాలన గత 9.5 సంవత్సరాల నుండి అందించిందో ఆ యొక్క మోదీ గారి పరిపాలనని దృష్టిలో పెట్టుకొని మేము సైతం దేశం కోసం, ధర్మం కోసం మోదీ గారిని గెలిపించుకుంటామనేటువంటి మాట మాకు ఇప్పుడు తెలిసింది. మిత్రులారా, నేను అడుగుతున్నాను, ఈ ప్రజాస్వామిక దేశంలో, ఈ స్వతంత్ర భారతదేశంలో 1957 కంటే ముందు మన దేశము ప్రజాస్వామిక స్వతంత్ర భారతదేశం కానప్పుడు రాజరిక పరిపాలన జరిగాయి. రాజరిక పరిపాలనని బద్దలు కొట్టి మనము స్వతంత్ర భారతదేశాన్ని సాధించుకున్నాం అనే సంగతి ఈ దేశ ప్రజలకు అందరికీ తెలిసినది విదితమే. నేను ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా, నేను ఈ ప్రాంతంలో సామాజిక న్యాయం కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం బ్రతుకుతున్నటువంటి బిడ్డగా మోడీ గారి యొక్క భావజాలాన్ని పుణికిపుచ్చుకొని దేశభక్తులుగా పోరాటం చేస్తున్నటువంటి ఈ యొక్క బీజేపీ కార్యకర్తలందరినీ కలుపుకొని ఈరోజు సామాజిక న్యాయం కోసం, సమస్యల పరిష్కారం కోసం నేను కొట్లాడతా. నేను రాబోయే రోజులలో నా జీవితాన్ని తాకట్టు పెట్టి ఈ యొక్క ప్రజలను చైతన్యవంతం చేయడానికి కొట్లాడతా.